Operation Lekunda, Mokal and the Plakuchina Sudito Parishkaram. Dr. Pallavi, Dr. Kiran Adhvanimlo, Atyadhunika PRP Chikitsa, Halcyon Pain Management Center, Y Junction, Kokatpalli. Rashtrala Santamagaluna, Neta Karmikalu, Sankhya, Yanabai Tomidwela, Muruandala, Tombai Tomdi Adiksha, Motum, Cheneta Karmikalu, Rashtrapanga Unna 21 Sankhya, Laksha, Nalabai Mudwela, Muruandala, Dabai Mand Adiksha. జిల్లాల వారీగా పూర్తి స్థాయి వివరాలు కూడా గౌరవ సభ్యులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండో ప్రశ్నకి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద జిల్లాల వారీగా మరియు సంవత్సరం వారీగా లబ్ధిదారుల వివరాలు వారు అడిగారు అధ్యక్ష 2022-23 గాను దాదాపు 80546 మందికి నేతన్న నేస్తం కింద 26 జిల్లాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష పూర్తి స్థాయి వివరాలు కూడా వారికి అనెక్స్ 2 లో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయ్యా రాష్ట్రంలో చేనేత మూడో ప్రశ్నకు రాష్ట్రంలో చేనేత కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కింద అమలు చేస్తున్నటువంటి పథకాలు మొదటగా నేతన్న నేస్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు గడిచినటువంటి 4 సంవత్సరాల పాటు సొంత మగ్గం ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించి 24000 రూపాయలు చేతి మగ్గం కలిగి ఉన్న ప్రతి కుటుంబ నేత కుటుంబానికి వారి పరికరాలను ఆధునీకరించడానికి మరియు మగ్గాలు రంగంతో పాటు పోటీ పడడానికి సంవత్సరానికి 24000 రూపాయలను అందించడానికి ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష 2022-23 సంవత్సరంలో 80546 మంది చేనేత కార్మికులకి దాదాపు 193 కోట్ల రూపాయలు అలాగే 2019-2023 4 సంవత్సరాలకు గాను దాదాపు 776 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అలాగే పెన్షన్ కానుక కింద 50 సంవత్సరాలు ఉన్నటువంటి చేనేత కార్మికులకి 2750 రూపాయలు చెప్పిన పెన్షన్ ని గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో 11,39 కోట్ల రూపాయలు ఇప్పటికి విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అలాగే క్యాష్ క్రెడిట్ ని కూడా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా క్యాష్ క్రెడిట్ ని కూడా దాదాపు 50 కోట్ల రూపాయలు వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారి రుణ అవసరాలు తీర్చడానికి బ్యాంకుల నుండి తగినంత మరియు సకాల సహాయాన్ని అందించడానికి ముద్రా పథకం కింద కూడా 2019-23 వరకు దాదాపు 16791 మంది చేనేత కార్మికులకి 112 కోట్ల రూపాయల రుణాలు బ్యాంకుల ద్వారా చెల్లించడం జరిగింది అధ్యక్ష అలాగే ఓడిఓపి కింద కూడా అధ్యక్ష వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కూడా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి గుర్తింపు కలిగినటువంటి ప్రోడక్ట్ ని కూడా ఎంకరేజ్ చేసేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తుంది అధ్యక్ష